హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి. మనకి ఈ నెల జనవరి 20 నుంచి, అంటే రాబోయే సోమవారం నుంచి, మనకి మార్నింగ్ 8:30 నుంచి 10 o'clock దాకా AWS కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఈ బ్యాచ్ వచ్చి కంప్లీట్గా తెలుగులో ఉంటుంది మీరు చూసినట్లయితే. సో టోటల్గా మీరు చూసినట్టే 45 to 50 డేస్ పోతుందండి. ప్రతి ఒక్క రోజు వచ్చి 75 నిమిషాల నుంచి మీకు 90 మినిట్స్ దాకా ఉంటుంది. ఇక్కడ మీరు చూసారనుకోండి, మోడ్ వచ్చి మీకు కంప్లీట్గా ఆన్లైన్ అండి. సో నేను ఆఫ్లైన్ ట్రైనింగ్స్ ఇవ్వనండి, ఓన్లీ ఆన్లైనే. లాంగ్వేజ్ మోడ్ వచ్చి తెలుగు అండి. ఈ బ్యాచ్ వచ్చి మీకు తెలుగులో మాత్రమే చెప్పబడుతుంది, కానీ కొంతమందికి ఇంగ్లీష్ అవసరం అవుతుంది. ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ January 27 ఈవినింగ్ 9:30 PM అండి. ఇట్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ 9:30 PM, ఓకే, 9:30 PM టు 10:45 PM ఇంగ్లీష్, ఓకే. సో టోటల్ డ్యూరేషన్ వచ్చి మీకు సమ్వేర్ లైక్ 45 to 50 డేస్. ప్రతిరోజు మీకు మ్యాక్సిమమ్ ఆఫ్ 90 మినిట్స్ అండి, అంటే 1.5 గంట పాటు ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ 1 గంట 15 నిమిషాలు ఉంటాయి. మ్యాక్సిమమ్ టాపిక్ వచ్చి 90 మినిట్స్, అయితే 1-2 టాపిక్స్ వచ్చి ఇట్ మైట్ ఎక్స్టెండ్ అనదర్ 10 మినిట్స్ అనమాట. లైక్ డాకర్ కంటైనర్స్ చెప్పినప్పుడు, ECS చెప్పినప్పుడు, లైక్ S3 చెప్పినప్పుడు మ్యాక్స్ 90 మినిట్స్ అండి. అయితే మీకేంటంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లైనక్స్ అండ్ విండోస్ అవసరం అండి. సో డైరెక్ట్గా వచ్చేస్తే ఇబ్బంది పడతారు యాక్చువల్గా. సో నేనేం చేశానంటే ఆల్రెడీ కొన్ని ఇంగ్లీష్లో యాజ్ వెల్ అస్ తెలుగులో లైనక్స్ గురించి పెట్టున్నాను, మీరు కొంచెం చదివారంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో మీకు ఫీజు వచ్చి 12,000 అండి, అండ్ ఇట్స్ నాన్ నెగోషియబుల్, ఓకే, ఇది నాన్ నెగోషియబుల్ అండి. అయితే మీరు ఏం చేయొచ్చు అంటే మీకు 26,000గా పే చేయొచ్చండి. అంటే నేనేంటంటే మీకు కంప్లీట్గా, సారీ, మీకు కంప్లీట్గా 12,000 ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. మీరేం చేయొచ్చు అంటే 6,000 6,000గా పే చేయొచ్చు. ఫస్ట్ 3 క్లాసెస్ ఏంటంటే డెమో క్లాస్ లాగా ఫీల్ అవ్వచ్చు అండి, ఆర్ ఐ కెన్ సే డెమో క్లాస్ నేను చెప్పనండి, లెట్స్ కన్సిడర్ యాజ్ ఫ్రీ క్లాసెస్. మీకేంటంటే మీటింగ్ ఐడి ఇది ఉంటుంది. మీటింగ్ ఐడికి వెళ్ళే ముందు సిలబస్ ఏంటో చూద్దాం. యాక్చువల్గా సిలబస్ చూసినట్లయితే మీకు 60 అవర్స్ ఉండే టోటల్గా, ఎక్స్పెక్ట్ ఇంకా ఎక్కువే పోతుంది, బట్ నా ఎక్స్పెక్టేషన్ 60. సో మీకు టోటల్గా మాడ్యూల్స్ చూసారంటే ఇంట్రడక్షన్ ఫ్రమ్ ద స్క్రాచ్ వస్తుందండి. మాడ్యూల్ 1 చూసారనుకోండి, మీకు జస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, AWS ఎందుకు, అజ్యూర్ ఎందుకు, తర్వాత అవైలబిలిటీ జోన్స్, ఆ తర్వాత వర్చువల్ ప్రైవేట్ క్లౌడు, పీరింగు, నాట్, VPC, VPN చాలా ఉంటాయండి మాడ్యూల్స్. మీకు టోటల్గా చూసారనుకోండి మీకు EC2 కోర్ మాడ్యూల్స్, ఆటో స్కేలింగు, లోడ్ బ్యాలెన్సర్సు, RDS, క్లౌడ్ వాచ్, IAM, సర్టిఫికేట్ మేనేజర్సు, ఆ తర్వాత మీకు కంటైనర్ సర్వీసెస్సు, మైగ్రేషన్, డెవలపర్ టూల్సు, తర్వాత టెరాఫామ్ అండ్ ప్యాకర్ ఇంట్రడక్షను, ఆ తర్వాత ఆన్సిబుల్ అండ్ పప్పెట్, డేటా అనలిటిక్స్ నేను ఒక వీడియో ఇస్తానండి, ఎందుకంటే బోటో 3 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో దీన్ని టీచ్ చేయగా నేను ఒక వీడియో ఇస్తాను మీకు యాక్చువల్గా. సో ల్యాండా గురించి ఫైనల్గా ఏంటంటే 24th మాడ్యూల్లో మనం ఏం చేస్తాం, డే టు డే యాక్టివిటీస్ ఏంటి, AWS అడ్మిన్కి ఏ విధంగా ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయాలా, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలాగుంటాయి, ఎన్విరాన్మెంటల్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంది, తర్వాత ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఇవన్నీ చూస్తామన్నమాట. ఓకే, ఓవరాల్గా ఇది. నెక్స్ట్ మీరు చూసినట్టే ఇది మీటింగ్ ఐడి అండి. మీరు చూసినట్లయితే ఈ వీడియో కింద వెళ్ళారంటే మీకు మీటింగ్ డీటెయిల్స్ ఉంటాయి. మీరేం చేయాల్సిన పని లేదు, 8:30 కాబట్టి క్లాసు మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మీకు 8:30 స్టార్ట్ అవుతుంది, 8:30 AM అండి. ఇంగ్లీష్ క్లాస్ వచ్చి 9:30 PM, అది డిఫరెంట్, డోంట్ వరీ అబౌట్ దట్. మీకు తెలుగులో 8:30 AM స్టార్ట్ అవుతుంది. మీరేం చేయాలంటే జస్ట్ ఇది మాత్రం ఈ లింక్ కాపీ చేసి పేస్ట్ చేయండి, మీరు జాయిన్ అయిపోతారు. ఫస్ట్ 3 క్లాసెస్ మీరు ఏం ఫీజు చేయకుండా వినొచ్చండి. ఎవరైతే ఫీజు చేస్తారో దెన్ ఐల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు పే ద ఫీ అండ్ ఎవ్రీథింగ్. కింద వచ్చి మీకు కోర్స్ URL ఉంటుంది, ఇంతకుముందు మీకు చూపించిన కోర్స్ URL డీటెయిల్స్ ఉంటాయి. అలాగే మీకు ఏంటంటే లైనక్స్ బేసిక్స్ కూడా ఇచ్చాను, లైనక్స్ బేసిక్స్ అండ్ AWS బేసిక్స్ కొన్ని వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచానండి, మీకు ఆల్రెడీ తెలుసుండి చాలామందికి, తెలియని వాళ్ళ కోసం అనమాట. ఈ లింక్స్ ఏం చేస్తుంటాయంటే మీకు మిమ్మల్ని క్లిక్ చేసి కాపీ చేసి పేస్ట్ చేశారనుకోండి, మీరు లైనక్స్ బేసిక్స్ గురించి యాజ్ వెల్ యాజ్ AWS బేసిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. తర్వాత డెవాప్స్ వచ్చి మీకు ఫెబ్లో స్టార్ట్ అవుతుంది, బట్ ప్రస్తుతం ఎవరైతే క్లౌడ్కి రావాలనుకుంటున్నారు, ఎవరైతే మీకు లైక్ కాల్ సెంటర్స్ కానీ, లేకపోతే విండోస్, లైనక్స్ అడ్మిన్స్, లేకపోతే ETL టెస్టింగ్, ఇలా అసలు క్లౌడ్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ కెరీర్ బిల్డ్ చేసుకున్నారనుకో, వాళ్ళకి అని స్టార్ట్ చేయాలండి. ఇది ఫస్ట్ అనమాట AWS, తర్వాత మనం డెవాప్స్, తర్వాత అజ్యూరు. ఇలా మీరు 3 చేయగలిగితే ఇట్ విల్ బి అన్బీటబుల్ రెజ్యూమ్ అండి. మీకు ఎందుకు జాబ్ రాకూడదు అని నాకు ఏ రీజన్ కనిపించలేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మనం ట్రైనింగ్లో కలుద్దాము, లెట్స్ మీట్ అప్ లేటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై గైస్.